Hello everyone, welcome to SR tutorial. Friends, ee video la manam vimana shaka nunchi vidudalainatvanti ati mukhyamaina bari notification gurinchi telusukuntunnamu. Identante IGI Aviation Services Private Limited nunchi vidudalainatvanti notification. Ee notification dwara entante 1095 postlanaithe bharti cheyanunnaru. Deeniki Andhra Pradesh inka Telangana rashtrala abhyarthulu evvaraina kuda ee postlakaithe apply aithe cheskochu. Okay, deeniki etuvanti interview lanevi kuda levu. 10+2 అర్హతతో మీరు జాబ్స్ నైతే పొందవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఇవేంటంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ కి సంబంధించిన పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ చూసినట్లయితే 10+2 or above from recognized board meeru 10+2 arhata tho ee post lane aithe pondavachchu. Deeniki salary chusinatlayite 15000 rupayala nunchi 25000 rupayala varaku per month salary anedi untundi. Ika age vishayanku vachinatlayite ganaka minimum 18 years nunchi maximum 30 years variki unna vaaru evvaraina kuda ee post lakaithe apply aithe chesukochu. Mari ee customer service agent dinlo 1095 ఖాళీలనైతే భర్తీ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఏవియేషన్ సర్వీసెస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ప్రముఖ ఏవియేషన్ సర్వీస్ ప్రొవైడర్ ఐజీఐ ఎయిర్పోర్ట్లోని వివిధ గ్రౌండ్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎయిర్లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీలు, హాస్పిటాలిటీ, రిటైల్ అవుట్లెట్, ఫుడ్ కోర్ట్ అండ్ కార్గో కోసం ఈ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ కోసం మీరు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, మెథడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా కూడా, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, ఈ పోస్టులకి సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి బ్రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. బ్రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, బ్రిటన్ టెస్ట్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా, మెడికల్ టెస్ట్ల ద్వారా మీకు మిమ్మల్ని ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి మీకు బ్రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి బ్రిటన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ జనరల్ అవేర్నెస్కు 25 marks అనేది ఉంటుంది, ఏవియేషన్ నాలెడ్జ్కి 25 marks ఉంటుంది, ఇంగ్లీష్ నాలెడ్జ్కి 25 marks ఉంటుంది, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి 25 marks, టోటల్గా 100 marks అయితే మీకు ఈ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. దీనికి టైం డ్యూరేషన్ చూసినట్లయితే కనుక 90 minutes, ఓకే 1.5 hours అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది 100 marks ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మీకు 100 marks ఈ ఎగ్జామ్ అనేది మీకు ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ ఎగ్జామ్ అనేది 12th standard ఆర్ 12th standard పరంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి దెర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా లేదు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. మరి మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో విశాఖపట్నంలో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక తెలంగాణ గురించి చూసినట్లయితే కనుక హైదరాబాద్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసినట్లయితే మీరు ఈ పోస్టులకి 31st March 2022 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31st March 2022 వరకు మీరు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటున్నారో మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము. లింక్ ద్వారా మీరు ఈ పోస్టులకు అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో. ఇక దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ కూడా ఉంది, www.igiaviationdelhi.com అనేది దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అన్నమాట. ఓకే,
మీరు ఈ పోస్ట్లకి 31st మార్చ్ 2022 వరకు లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవడం ద్వారా మీ డౌట్స్ని మేము క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.